బంగాళాఖాతంలో అల్పపీడ ద్రోణి కొనసాగుతోంది. ఒడిస్సా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఈ రోజు కూడా ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మరిన్ని వెదర్ అప్డేట్స్ ఇవ్వడానికి మా కరస్పాండెంట్ రామచంద్రరావు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రామచంద్రరావు, ద్రోణి ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఉంటుంది, ఏ ప్రాంతాలకు ఎక్కువగా ఉంటుంది? సతీష్, అల్పపీడన ద్రోణి ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నిన్నటి వరకు ఉండేది. అది ఈ అల్పపీడనంగా కూడా బలపడేది. దీని ప్రభావం ఇటు కోస్తా అలాగే తెలంగాణలో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఒక మాదిరి నుంచి ఒక భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాస్తవానికి అల్పపీడన ద్రోణితో పాటు అల్పపీడనంగా ఇది మారడం, అలాగే మరోవైపు చూసుకుంటే మన రాష్ట్రం మీదుగా నైరుతి ఋతుపవనాలు చురుకుగా మారాయి. గత దాదాపు 30 రోజులుగా ఈ నైరుతి ఋతుపవనాలు ఉత్తర భారతదేశం వైపు వెళ్ళిపోవడంతో చాలా వరకు వర్షాలు కురవడం పరిస్థితుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ అల్పపీడనం ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు చురుకుగా మారాయి. దీంతో చాలా ప్రాంతాల్లో నిన్న గడిచిన 24 గంటల్లో చూసుకుంటే భారీగా కూడా వర్షాలు కురిసాయి. ఉత్తర కోస్తాలోని చాలా ప్రాంతాల్లో కూడా 5 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైన పరిస్థితుంది. తాజాగా ఈ నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా మారడంతో ఇప్పుడు ఏపీలోని కోస్తాతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా రాగల 48 గంటల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సతీష్, ఓకే, రైట్ రామచంద్రరావు.